స్లీపర్ ఏసీ బోగిల్లో చాక చక్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న హర్యానా రాష్ట్రానికి చెందిన ఏడుగురు వ్యక్తుల ముఠాను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 2 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాకు చెందిన కరుడు గట్టిన నేరగాళ్ల ముఠాను రిమాండ్ కు తరలిస్తున్నట్లు రైల్వే జీఆర్పీ ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మీరు చూస్తున్న ఈ ముఠా సభ్యులు కరుడు గట్టిన నేరగాళ్లు. ఒకరు రమేష్, ఢిల్లీకి చెందినవాడు కాగా మిగతా 5 రాజ్ కుమార్, రోషన్, సునీల్, సుశీల్, అనూప్ సింగ్లు హర్యానాకు చెందినవారు. వీరు దొంగిలించిన సొత్తును రిసీవ్ చేసుకునే రాజస్థాన్కు చెందిన భగవతి ప్రసాద్లను రైల్వే జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు సమన్వయంతో అరెస్ట్ చేశారు. నిందితులందరూ ఆర్థిక సమస్యలను అధిగమించడానికి ఈజీ మనీ కోసం రన్నింగ్ టైమ్స్లను టార్గెట్ చేసుకున్నారు. కదులుతున్న రైలు నుంచి మహిళల బ్యాగులు, బంగారు ఆభరణాలు కొట్టేసేవారు. ఇలా దొంగిలించిన సొత్తును రైల్వే ట్రాక్ కింద దాచిపెట్టేవారు. సమయం చూసి గుట్టు చప్పుడు కాకుండా సొత్తును తీసుకువెళ్లి అమ్మేవారు. ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గురించి విశ్వసనీయ సమాచారం మేరకు జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులతో సమన్వయంగా జాయింట్ ఆపరేషన్ చేపట్టి హర్యానా దొంగల ముఠాను పట్టుకున్నారు. వారు దొంగిలించిన 2 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు రిమాండ్ కు తరలించారు. మా యొక్క సికింద్రాబాద్ రైల్వే పోలీస్ డిఎస్పి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఒక డీజీ గారి పర్యవేక్షణలో స్పెషల్ టీమ్ ఫామ్ చేసి వాళ్ళపై కఠినమైన నిధి పెట్టేసి ఈరోజు మార్నింగ్ హర్యానాకు చెందిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుండి దాదాపు 2 కేజీల విలువైన బంగారం, విలువ దాదాపు 66 లక్షలు వాల్యూ చేసింది రికవరీ చేశాము. దీనికంతా మా డిఎస్పి రాజేంద్ర ప్రసాద్, వాళ్ళ టీం చంద్రయ్య, మరి ఆర్పిఎఫ్ ప్రోద్వల్లం రాజగోపాల్ రెడ్డి గారు, రాజు గారు, వాళ్ళ టీం అంతా కూర్చొని ఒకరికొకరు సమన్వయం ఏర్పరచుకొని వీటిని ఛేదించడం జరిగింది. దీంట్లో పాల్గొన్న మా కానిస్టేబుల్లో వీళ్ళందరికీ కూడా సహకరించిన మా టీం అందరికీ కూడా పై అధికారులకి వీళ్ళు చేసిన ఈ మంచి పనిని దృష్టిలోకి తీసుకొని ఇవాళ్ళు కూడా ఇప్పించడం జరుగుతుంది.